అధికారుల నిర్లక్ష్యం వారికి శాపంగా మారింది. ఆ ప్రాంతంలో దాదాపు 100 కుటుంబాలకు పైగా జీవనం సాగిస్తున్నారు. కొద్దిపాటి వర్షం పడ్డా ఇల్లంతా మునకే. కాలువల్లో పొడికతీత, చెరువులోకి వెళ్లే ప్రధాన కాలువ పొడికతీత సరిగా లేనందువల్లనే ఇబ్బందులు. వివరాల్లోకి వెళితే నెల్లూరు జిల్లా వెంచమూరు మండల కేంద్రానికి కోతవేట దూరంలో ఉన్న జీబీకేఆర్ఎస్టీ కాలనీ ప్రాంతంలో దాదాపుగా 100 కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. వారి ప్రాంతంలో కొద్దిపాటి వర్షానికి ఇళ్లల్లో నీరు చేరడంతో నానా అవస్థలు పడుతున్నారని ఆ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అద్వానంగా మారిన కాలువలు, కాలువల పొడికతీత సరిగా లేనందువలన వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలు దాటికి నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. అలాగే బ్రతుకు తెరువు కోసం గత 4 సంవత్సరాలుగా వెంచమూరు ఎస్టీ కాలనీ సమీపంలో నర్సరీలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న వారి నర్సరీలోకి నీరు చేరడంతో నర్సరీలో పెంచుతున్న మొక్కలు పూర్తిగా దెబ్బతినడంతో నర్సరీ యజమానులు లబోదిబోమంటున్నారు. ముఖ్యంగా చెరువులోకి వెళ్లే ప్రధాన కాలువ పొడికతీత సరిగా తీయనందువలన ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఎస్టీ కాలనీ వాసులు వాపుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ రోజురోజుకు అద్వానంగా తయారవడంతో వర్షాలు పడే సమయంలో మురికి నీరు రోడ్లపైకి చేరుతున్నాయని తెలిపారు. దుకాణదారులు పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు. మేము చిత్తూరు జిల్లా, నా పేరు కే సుదాస. మేము చిత్తూరు జిల్లా నుంచి ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చిందాము నర్సరీ పెట్టుకొని బతుకుందామని. కట్ట దిగిపోయి అంతా వచ్చేసింది, అంతా నష్టపోయినాము. ఏదన్నా మా గవర్నమెంట్ సహాయం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. ఏదో మమ్మల్ని గవర్నమెంట్ ఆదుకుంటే మాకు బాగుంటుంది. రైతులు ఇత్తనాలు ఇచ్చినారు, అవన్నీ సాకినాము, అవన్నీ నీళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోయినాయి. మేము రైతులకు డబ్బు కట్టి వల్ల మాకేదో గవర్నమెంట్ న్యాయం చేయలే. 2 లక్షల నష్టం జరిగింది. రైతులు కూడా మాకు ఇత్తనాలు ఇచ్చినారు, అవన్నీ మేము సాకుతున్నాము. ఈ కట్ట వచ్చి తెగిపోయి ఆ రైతులు ఇత్తనాలన్నీ మొలకలు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు రైతులకు మేము డబ్బులు కట్టివలసి వస్తుంది. మాకేదో గవర్నమెంట్ తరపున న్యాయం చేస్తే మేము ఇది నర్సరీ కొనసాగించుకుంటూ ఇక్కడ బ్రతికి తెరువు చేసుకుంటాము. ఒక ఊరి నుంచి ఒక ఊరికి వచ్చిన్నాము సార్ మేము బ్రతికి తెరువు కోసము. అది మాకు ఏదన్నా న్యాయం చేస్తే మాకు బాగుంటుంది సార్. మాది కడప జిల్లా వేంపల్లె మండలము. ఇక్కడికి వచ్చి 8 ఏళ్ళు అయింది. ఇక్కడే బతుకు తెరువు అన్నీ ఇక్కడే ఉండింది. ఇప్పుడు వచ్చేసి వర్షాల కారణం వల్ల మొత్తం పెట్టుబడి అంతా వెళ్ళిపోయింది. ఏ మాకు ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవాలనుకున్నా కూడా మాకు ఎరువు కానీ ఇతనాలకు కానీ ఏ దానికి లేదు. ఇతనాలేమో 70-80 వేలు పెట్టి తెచ్చుకున్నాము, అంతా అప్పులు చేసి తెచ్చుకున్నాము. ఇప్పుడు అంతా వెళ్ళిపోయింది. మేమేం చేయాలనో మాకే ఏం అర్థం కావడం లేదు. మీరు ప్రభుత్వం నుంచి ఏదన్నా సహాయం చేస్తే మళ్ళీ కోలుకోగలుగుతాము, లేదరా అంటే ఏమి ఉండదు సార్. తర్వాత మీ దయ, మీ ఇష్టము. మేము చాలా ఇబ్బందులలో ఉన్నాము, చాలా కష్టాలలో అందుకున్నాము. మేము ఊరు కానీ ఊరు వచ్చి ఇక్కడ బతుకు తెరువుకు కోసం పెట్టుకుని ఉండేది ఏది మాకు నిలవలేదు. 2 పెట్టుకున్నాము, 2 దాంట్లలో ఇలాగే జరిగింది. ఏం నారు కూడా సన్న మొలకతో సహా ఏం నిలవలేదు. మళ్ళీ పెట్టుకోవాలనుకునేదానికి కూడా ఎరువుతో సహా కొట్టకపోయింది. మళ్ళీ అవి తెచ్చుకోవాలన్నా కూడా చాలా డబ్బులు కావాలి, లక్షలతో పెట్టుబడి. ప్రభుత్వం నుంచి కోరుకుంటున్నాము, ఏదన్నా సహాయం చేసేటట్టుంటే చేయండి, లేదు అనుకుంటే ఇంక మేమేం చేయలేం సార్. నా పేరు యువేందరు, నేను చిత్తూరు జిల్లా మా ఊరు. ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం మేము వచ్చాము. ఇక్కడ నర్సరీ పెట్టుకొని కొన్ని రోజులుగా ఉన్నాము, ఒక 2-3 సంవత్సరాల నుంచి ఉన్నాము. అకాల వర్షం వల్ల ఈ మధ్యలో వాన వచ్చి అది వాగు తెగిపోయి నీళ్ళన్నీ ఫామ్లోకి, నర్సరీ ఫామ్లోకి వచ్చేసాయి. ఇంకా మేము వచ్చాము, అప్పు చేసి తెచ్చి పెట్టున్నాము. గవర్నమెంట్ తరపున నుంచి ఏదన్నా న్యాయం చేపిస్తే బాగుంటుంది.
ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయు ఆపరేషన్ థియేటర్ కేథలా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్ అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు.